అందరికీ నమస్కారం అండి పరమ పవిత్రమైన ఈ కార్తీక మాసంలో దానాలు చేస్తే చాలా చాలా మంచిదండి ఈ వీడియోలో ఏమేమి వస్తువులు దానం చేస్తే ఏమి ఫలితం వస్తుంది మరియు ఏ రోజుల్లో చేస్తే రెండు రెట్లు నాలుగు రెట్లు ఫలితాలు వస్తాయి అనేది తెలుసుకుందామండి ఏ వస్తువులు దానం చేసినా కూడానండి మంత్ర సైతంగా చేయాలి అప్పుడే మనకి మంచి ఫలితాలు లభిస్తాయండి ముందుగా సాలగ్రమ దానం శాలగ్రామాన్ని బ్రాహ్మణులే తెచ్చుకుంటారండి లేదా మనం కొని ఇవ్వచ్చు ముందుగా శాలగ్రామాన్ని శుభ్రంగా కడిగి గంధం కుంకుమం బొట్లు పెట్టి ఒక ప్లేట్లో ఒక తమలపాకు వేసి దాని మీద శాలగ్రామాన్ని పెట్టి పుష్పము అక్షంతలు వేసి బ్రాహ్మణుడికి దానం ఇవ్వాలండి ఇలా దానం చేయటం వల్ల జోషం పోతుంది తర్వాతది తాంబుల దానం తమలపాకులు జత అరటి పండ్లు ఒక్క పెట్టి బ్రాహ్మణుడికి దానం ఇవ్వటం వల్ల అంతా మంచి జరుగుతుంది తర్వాతది దానం అండి అంటే బంగారాన్ని దానంగా ఇవ్వటం బంగారాన్ని మన శక్తి కొలది బ్రాహ్మణునికి ఈ విధంగా ఇవ్వటం వల్ల కార్యసిద్ధితో పాటు మన సంతానానికి కూడా చాలా మంచిదండి ఇప్పుడు వెండి దానం అండి ఏదైనా వెండి గిన్నె కానీ గ్లాసు కానీ కొని దానికి గంధం కుంకుమ పెట్టి అందులో నీరు పోసి దానం ఇవ్వటం వల్ల మనశ్శాంతి లభిస్తుందండి ఇప్పుడు వస్త్రదానం బ్రాహ్మణునికి పంచాఖండువా పెట్టాలండి ఆ బట్టలకి పసుపు పెట్టి వస్త్రదానం చేయటం వల్ల ఆరోగ్యంతో పాటు తేజస్సు వృద్ధి చెందుతుందండి తరువాతి దానం ఫలదానం అండి పండ్లను బ్రాహ్మణుడికి దానం చేయటం వల్ల యశస్సు వృద్ధి చెందుతుంది ఇప్పుడు ఆజ్యదానం అండి మీ దగ్గర ఉన్న ఇత్తడి లేక రాగి పాత్రలో ఆవు నెయ్యి పోసి ఆ పాత్రను తమలపాకుపై పెట్టి అక్షింతలు వేసి మనకంతా మంచి జరగాలని కోరుకుంటూ బ్రాహ్మణునికి దానం ఇవ్వాలండి ఇలా దానం చేయటం వల్ల మంచి పేరు వస్తుంది ముఖవర్చస్సు పెరుగుతుందండి తర్వాతది ఉసిరికాయ దీపదానం అండి ఉసిరికాయని శుభ్రంగా కడిగి పైన కొంచెం కట్ చేసి తర్వాత ఉసిరికాయకి గంధం కుంకుమ బొట్లు పెట్టి దాన్ని ఒక ప్లేట్లో తమలపాకు మీద పెట్టి తర్వాత ఆ ఉసిరికాయ మీద ఆవు నెయ్యితో నానబెట్టిన పువ్వుతుని పెట్టి ఏకాహారతో వెలిగించి దానం చేయాలండి బ్రాహ్మణుడికి ఇప్పుడు వరిపిండి దీపదానం అండి ముందుగా వరిపిండిని గోధుమ పిండి సమపాలలో తీసుకొని కలిపి పిండి దీపం చేసి దానికి పసుపు కుంకుమ పెట్టి అందులో ఆవు నెయ్యిలో నానబెట్టిన పువ్వు పెట్టి ఏకహారతో వెలిగించి దీపంతో పాటు మనం ఇవ్వగలిగినంత దక్షిణ పెట్టి బ్రాహ్మణునికి దానం ఇవ్వటం వల్ల జన్మజన్మల పాపాలు తొలగుతాయండి అలాగే శక్తి గలవారు వెండి దీపంతో వెండి దీపంలో బంగారు ఒత్తు వేసి ఆవు నెయ్యి పోసి పిండి ప్రమితితో పాటు దానం చేయాలి ఇలా ఏ రకమైన దీపదానం చేసినా రాజయోగం కలగటంతో పాటు మోక్షం ప్రాప్తిస్తుంది అందుకని కార్తీక మాసంలో తప్పకుండా ఒకమారు అయినా దీపదానం చేయాలండి తర్వాత పుస్తక అండి బ్రాహ్మణికి రోజువారి పనికి వచ్చే రకమైన పుస్తకాన్ని అయినా దానం ఇవ్వచ్చండి ఇలా ఇవ్వటం వల్ల మన పిల్లలకి బాగా చదువు వస్తుందండి తర్వాత ఇచ్చే దానం గోదానం అండి ఆవును మరియు దూడను దానం ఇవ్వాలండి అలా చేయలేని వారు వెండి ఆవు దూడ ప్రతిమనైనా ఇవ్వచ్చండి ఈ ఆవుదూడ ప్రతిమకి పసుపు కుంకుమ పెట్టి దానం ఇవ్వటం వల్ల గర్భదోషాలు పరిహారం జరుగుతుందండి సంతాన వృద్ధి కూడా అవుతుంది తర్వాతది స్వయం పాక దానం అండి బ్రాహ్మణులకి స్వయంపాకం ఎలా ఇవ్వాలో చెప్తానండి వారికి బియ్యం కిలో బావుకి ఎక్కువగానే ఇవ్వాలండి తక్కువ మట్టికి ఇవ్వకూడదు అలాగే కందిపప్పు చింతపండు ఉప్పు బెల్లం తాలింపు గింజలు ఎండుమిర్చి ఆయిల్ నెయ్యి పెరుగు పాలు కూరగాయలలో దోసకాయలు కానీ బెండకాయలు కంద అలాంటివి ఇవ్వాలండి ఆకుకూరగా తోటకూర తప్పకుండా ఇవ్వాలండి మనం ఇంట్లో ఏ రకం వాడతామో ఆ రకం వస్తువులే వారికి ఇవ్వాలండి తక్కువ రకం ఇవ్వకూడదు మనం ఇచ్చే వస్తువులు బ్రాహ్మణుల ఇంటిలోని వారికి ఒక రోజుకు సరిపడా వండుకునేలాగా ఉండాలండి అప్పుడే వారు సంతోషపడతారు మనం ఇచ్చే వస్తువుల్లో ఏమన్నా తడిగా ఉంటే వాటిని అన్నిటితో కలపకుండా విడిగా ఉంచి ఇవ్వాలండి వీటితో పాటు దక్షిణ తాంబూలం కింద నూటొక్క రూపాయల నుంచి ఎంతైనా మన వీలును పట్టి తప్పకుండా ఇవ్వాలండి ఇది ఇవ్వటం వల్ల మనసుకు సిమితం కలిగి కార్యసిద్ధి జరుగుతుందండి దీనితో పాటు అఖండ ఐశ్వర్యాలు కలిగి సుఖ సంతోషాలతో వర్దిలుతారండి ఈ దానాలు కార్తీక సోమవారం నాడు పౌర్ణమి నాడు చేస్తే రెండు రెట్లు ఫలితం లభిస్తుందండి క్షీరాబ్ది ద్వాదశి రోజు చేస్తే నాలుగు రెట్లు పుణ్యం లభిస్తుందండి ఏ దానాలు చేసినా కూడా తప్పకుండా మంత్ర సైతంగానే చేయాలండి ఈ విధంగా కార్తీక మాసంలో మనకు శక్తి కొలది దానాలు చేసి ఆయురారోగ్యాలతో పిల్లా పాపలతో కీర్తి ప్రతిష్ఠలతో వర్ధిల్లుదామండి సర్వేజన సుఖినో భవంతు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి ఫస్ట్ టైం మా ఛానల్ కనుక చూస్తున్నట్లయితే తప్పకుండా మాకు సబ్స్క్రైబ్ చేయండి సబ్స్క్రైబ్ చేసినాక పక్కనే ఉన్న గంట సింబల్ని టచ్ చేసి ఆల్ అనే ఆప్షన్ని సెలెక్ట్ చేయండి అప్పుడు మీరు మేము చేసే వీడియోలన్నీ కూడా మిస్ కాకుండా చూడగలుగుతారు థ్యాంక్స్ ఫర్ వాచింగ్